నెరవేరని జగన్ సర్కార్ సిపిఎస్ రద్దు హామీ సీఎం మాట నిలబెట్టుకోవాలని సిపిఎస్ ఉద్యోగుల వినతి ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక పెన్షన్ స్కీమ్ అనేది మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలకి చాలా పోరాటాలు చేసి కార్మికులు తెచ్చుకున్న స్కీములు ఇవన్నీని పాత ఈపిఎస్ 95 స్కీమ్ ఏదైతే ఉందో అందులో ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా ఇప్పుడు రద్దు చేసి సిపిఎస్ కింద కొత్త పెన్షన్ స్కీమ్ కింద కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం ఈరోజు అమలు చేస్తోంది అన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా సో ఇది స్కీమ్ ఏంటంటే పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే 95 స్కీమ్ ఉందో అందులో ఎంప్లాయీకి రిటైర్ అయిన తర్వాత కార్మికులకి రిటైర్ అయిన తర్వాత ఇంత పెన్షన్ వస్తుంది అని గ్యారంటీ ఉండేది ఇప్పుడు ఈ కొత్త పెన్షన్ స్కీమ్లో ఏమైందంటే ఆ గ్యారంటీ లేదు ఎందుచేతనంటే పాత పెన్షన్ స్కీమ్లో ఒక గ్రూప్ పాలసీ తీసుకొని దాని ద్వారా పెన్షన్ వచ్చే పరిస్థితి ఉండేది ఇప్పుడు కొత్త స్కీమ్లో ఏం చేశారంటే ఈ ఫండ్ మేనేజర్స్ అని ప్రైవేట్ వాళ్ళని అపాయింట్ చేసి ప్రైవేట్ ఫండ్ మేనేజర్స్ని అపాయింట్ చేసి ఈ సొమ్ము ఏదైతే ఉందో అందరిది పెన్షన్ కోసం కార్మికులు పెట్టే సొమ్ము అంతా పట్టుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడతామని స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులన్నీ తట్టుకొని ఆ ఫండ్ ఉంటుంది సో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పెరుగుతుందో డబ్బులు ఎక్కువ వస్తాయి తగ్గినప్పుడు డబ్బులు రావు సో ఈ ఒడిదొడుకులన్నిటికీ తట్టుకొని అంటే అడ్వాన్స్డ్ ఏజ్లో ఏదైతే కార్మికులకి అవసరమో డబ్బులు అవసరమో ఉద్యోగం విరమణ అయిపోయి పదవి విరమణ అయిపోయిన తర్వాత ఏదైతే డబ్బులు అవసరం ఉంటుందో వాళ్ళ మనుగడకు అవసరం ఉంటుందో అది సెక్యూరిటీ లేకుండా పోతుంది అసలు పెన్షన్ అనేది ఒక సెక్యూరిటీ స్కీము ప్రజలకి పెద్దవాళ్ళకి వృద్ధులకి పనికొచ్చే స్కీమ్ అది సెక్యూరిటీ లేకుండా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఆ డబ్బులు పెడతామని అందులోనేమో మొత్తం స్టాక్ మార్కెట్ తగ్గితే డబ్బులు తగ్గుతాయి పెన్షన్ తగ్గుతుంది వస్తుందో తెలియదు రాదో తెలియదు ఆ పరిస్థితి ఈ ఫండ్ అంతా పట్టుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి మేనేజ్ చేయడానికి ఇవ్వడం అనేది మరీ దుర్మార్గం ఈ స్టాక్ మార్కెట్లో పెట్టడం అనేది ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎంతమందికండి మన దేశంలో అర్థమవుతుంది 2% మంది ప్రజలకే అర్థమవుతుంది స్టాక్ మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది అనేది లేకపోతే మిగతా వాళ్ళు ఎవరికి తెలియనే తెలీదు అలాంటి స్టాక్ మార్కెట్లో పట్టుకెళ్ళి పెట్టడం ఇదంతా పెట్టుబడులు పెట్టుకునే వ్యవహారాలు లాభాలు చేసుకోవడం కోసం ఈ ఫండ్ అంతా 100,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ ఫండ్ ఏదైతే ఉందో అది 100,000 కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్లో పెడితే పెట్టుబడులు బాగా పెట్టుకున్న వాళ్ళు ఆ స్టాక్ మార్కెట్లో వ్యాపారం చేసే 2-3% మంది వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప నిత్యం ప్రజలకి ఏమి ఉపయోగపడదు 2004లో బీజేపీ గవర్నమెంట్ వాజ్పేయి గవర్నమెంట్ ఉన్న సందర్భంగా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్న సందర్భంగా సిపిఎస్ అనేటువంటి స్కీమ్ అన్న దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దానికి చంద్రబాబు నాయుడు ఇతర అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే సంస్కరణవాద సంఘాలు ఏవైతే ఉన్నాయో పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంగీకరించడం జరిగింది ఆ రకంగా అంతవరకు కూడా పర్మనెంట్ ఉద్యోగులు వాళ్ళ తాలూకు బేసిక్ డిఏలో సగము వాళ్ళకి పెన్షన్ కాబట్టి వచ్చేటటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసేసి 2004 నుండి రద్దు చేసేసి ఒక జీవన అన్నదాన్ని చట్టాన్ని అనేది తీసుకురావడం జరిగింది ప్రభుత్వం దానికి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేయెత్తేసింది ఇప్పటికి కూడా ఈ యొక్క సిపిఎస్ని రద్దు చేస్తాం మాకు ఓట్లేయండి అని చెప్పేసి అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తర్వాత మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది దాన్ని రద్దు చేస్తుంది రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీడీపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ మేము సిపిఎస్ రద్దు చేస్తాము కార్మికులకి అన్యాయం జరిగిందని చెప్పేసి అని చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను పాదయాత్ర సందర్భంగా దుర్మార్గమైన సిపిఎస్ స్కీమ్ అన్న దాన్ని నేను రద్దు చేస్తాను నాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి అని పాదయాత్ర సందర్భంగా చెప్పాడు 50,000 కుటుంబాలు ఉన్నటువంటి మొత్తం మున్సిపల్ ఉద్యోగులంతా కూడా దాన్ని నమ్మి ఆయనకు ఓటేయడం జరిగింది గెలవడం జరిగింది అన్నదాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే సిపిఎస్ రద్దు అని అన్నదాన్ని 8వ అంశం కింద పెట్టడం జరిగింది 8వ అంశం ఇంతవరకు 2.5 సంవత్సరాలు అయింది కానీ ఇంతవరకు సిపిఎస్ రద్దు చేయడానికి
అతని చేతు రావట్లేదు. మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే నువ్వు ఒక ఎజెండాలో మొట్టమొదటి ఎజెండాలో పెట్టినప్పుడు ఎందుకు ఇంతవరకు ఆలస్యం చేస్తున్నావు? కాబట్టి నేను మనమ తప్పను మాట తప్పను అటాన్ని మనమ తిప్పే మాట తప్పే వంశం కాదు మాది వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పిన తర్వాత మరి మాట తప్పుతున్నావా లేకపోతే మడవ తిప్పుతున్నావా అన్నది నువ్వు ప్రజలకి ఉద్యోగులకి సమాధానం చెప్పాలి. మేము కోరేది ఒకటే, నువ్వు మీరు చెప్పినటువంటి ప్రకారంగానే హామీ ప్రకారంగానే మీరు మొదటి కేబినెట్ సమావేశంలో మీరు 8వ ఎజెండాగా పెట్టారు. వెంటనే దాన్ని ఇప్పటికే కాలాతీతం అయింది కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవడానికి సిపిఎస్ రద్దు చేయాలి, పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్నే కొనసాగించడానికి మీరు నిర్ణయం చేస్తే మిమ్మల్ని ఆదరిస్తారు, ప్రేమిస్తారు, ఉద్యోగులందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, పాలాభిషేకాలు చేస్తారు. కానీ మీరు కానీ డిలే చేస్తే మాత్రం కార్మికులు ఇప్పటికే ఉద్యోగుల్లోనూ ఆగ్రహం అన్నది ఉంది కాబట్టి ఎంతో కాలం 2.5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకో 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి మీరు అర్థం ఆలోచించండి. పిఆర్సీ అనేది వెంటనే ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత ఈ యొక్క సిపిఎస్ అదే సందర్భం సిపిఎస్ రద్దు చేస్తారని చేసేటట్టు ఉంటే మీరు నాడు మాట నిలబెట్టుకుంటారని అవుతారని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజే ప్రభుత్వానికి వినవిస్తాం కాబట్టి వెంటనే చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని మున్సిపల్ ఎంప్లాయీస్కి మీకు తెలియజేస్తున్నాం. జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు లేదా తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు సిపిఎస్ని రద్దు చేస్తాను అని చెప్పి ప్రకటించారు. ఆ బేసిస్ మీదే ఉద్యోగస్తుల ఓట్లు కూడా అడిగారు అతను. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సిపిఎస్ రద్దు గురించి మాట్లాడట్లేదు. ఇంతకుముందు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగస్తులకి పెన్షన్ ఒక హక్కుగా ఉండేది. ఆ రిటైర్ అయిన ఉద్యోగి చనిపోతే వాళ్ళ భార్యకు ఉద్యోగం వచ్చేది. ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంతా మోసం. మొత్తం పెన్షన్ డబ్బులన్నీ కార్పొరేట్స్కి అప్పచెప్పాలి, అలాగే పెన్షన్ ఉద్యోగి కొనుక్కోవాలి, పెన్షన్ ఉద్యోగి కొనుక్కోవాలి. ఈ 10% పెట్టాలి, గవర్నమెంట్ 10% పెడుతుంది. ఇదంతా మోసం. తర్వాత దాన్ని స్టాక్ మార్కెట్లో పెడతారు, దాని మీద వచ్చిన ఇన్కమ్తో పెన్షన్ ఇస్తాము, దాని మీద పన్ను కట్టాలి, ఇవన్నీ చెప్పారు. దేశం మొత్తం సిపిఎస్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. జగన్ తాను అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా సిపిఎస్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చారు, కానీ హామీని ఇప్పుడు అమలు చేయటం లేదు. మళ్ళీ ఉద్యోగస్తులంతా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి ఇప్పటికే వచ్చారు. ముఖ్యంగా టీచర్స్ పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఇప్పటికైనా మాట తప్పను మడం తప్పను, విశ్వసనీయతకి మారుపేరు, సంక్షేమానికి మారుపేరు, ఇవన్నీ జగన్ తనకి పర్యాయ పదాల కింద చెప్పుకుంటారు మన ముఖ్యమంత్రి గారు. కానీ అవి వాటిల్లో ప్రధానమైనది సిపిఎస్ గురించి మాత్రం మాట్లాడట్లేదు, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గురించి మాట్లాడట్లేదు. ఏదైనా చెప్పిన వాగ్దానం, చేసిన వాగ్దానం, దాని అమల్లో చాలా తేడా ఉంది. ఇప్పటికైనా సిపిఎస్ని రద్దు చేయండి, ఉద్యోగస్తులకి ఊరట కల్పించండి, పెన్షన్ ఉద్యోగస్తుల హక్కు ఆ హక్కును నిలబెట్టండి అని కోరుతున్నాం. మేము ఇప్పుడు మామూలుగా అసలు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అన్నది చాలా దుర్మార్గమైనది. ఎందుకంటే ఒకప్పుడు ఓల్డ్ పెన్షన్లో 95 పెన్షన్ అంటే ఒక ఉద్యోగి ఒక 35 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు చేసిన తర్వాత తను రిటైర్ అయిన తర్వాత ఆ ఫ్యామిలీ గడవాలి అంటే తనకు వచ్చే దాంట్లో పెన్షన్ అన్నది రూపేణ గవర్నమెంట్ ఇచ్చేది. ఆ పెన్షన్తోటే ఆ పెన్షన్ వృత్తితో బతికేవారు. ఆ ఓల్డ్ స్కీమ్ నువ్వు రద్దు చేస్తూ 2010 తర్వాత ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అన్నది ఏంటంటది, ఎంత పెడుతున్నామో తెలుస్తుంది కానీ ఏమొస్తుందో తెలీదు. దాన్నే వాళ్ళు ఏంటి ఆ రకంగా ఏంటంటే అది కాంట్రిబ్యూషన్ ఏంటి ఇస్తున్నామని తెలుసు కానీ ఏ బెనిఫిట్ వస్తుందో తెలియకుండా చేసే దుర్మార్గమైన చర్య. ఈ చర్య ఏంటంటే దీన్ని మేము అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఈ జగన్ ప్రభుత్వం కూడా ఏ రకంగానైనా తను ఎన్నో పాదయాత్రలు చేస్తూ కూడా నేను ప్రజల పక్షాన ఉన్నాను, నేను సోదరి సోదరి మండలి పక్షాన ఉన్నాను, నేను పేదవారి పక్షాన ఉన్నాను అన్న వాళ్ళు మరి కార్మికులు రోడ్డు మీద పడతారు. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత 30-35 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత ఏం చేతికి వస్తుందండి? ఎందుకంటే ఏమీ రాదు. తని ఒక తనేమో తన జీతంలో ఒక 10% పెట్టడం అయితే జరిగింది, కానీ 10% పెట్టిన తర్వాత అది షేర్లలో పెడితే ఆ షేర్లు ఏమవుతున్నాయి మనకు అందరికీ తెలిసిందే, షేర్ల వల్ల ఏమొస్తుంది అన్నది. సో ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అన్నది చాలా దుర్మార్గమైన చర్య. ప్రభుత్వం దీన్ని విడనాడాలి. ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ ఏంటంటే పాత పెన్షన్ స్కీమ్లోకి ప్రతి ఒక్కరిని తేవాలి. ఈ 2010 తర్వాత వచ్చిన ఈ గవర్నమెంట్ మా ఎల్ఐసిలో కూడా
చాలా మంది కొత్త వాళ్ళకు కూడా ఈ పెన్షన్ లేదు పెన్షన్ పాతది పాత పద్ధతి 95 పెన్షన్ అనేది రావాలి ఈ సిపిఎస్ ని రద్దు చేయాలని కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటే ముందు నుంచి 2010 మా ఎల్ఎస్సీ లైతే వచ్చింది అసలు ప్రభుత్వాలు ఏంటంటే ఓట్ల వరకు అయితే తీసుకుంటున్నారు ఎవర్ని మామూలు ప్రజానీకని పేద ప్రజానీకని మిడిల్ క్లాస్ ని ఎంప్లాయీస్ ని గట్రా ఓట్ల అప్పుడేమో చాలా చెప్తారు చెప్పి మేము మళ్ళీ మీకు పోర్ వైభవం కలు చేస్తామని చెప్తారు 95 పెన్షన్ తీసుకొస్తామని చెప్తారు కానీ అతను చెప్పిన చేయకపోయినా ఇటు జగన్ గారు చేస్తారు అని ఎదురు చూసిన దానికి మనకు ఎలాంటి కనబడుతుందంటే ఏమీ చేయట్లేదు చాలామంది కూర్చుని చోట వాళ్ళేం అడగట్లేదు కూర్చునే ఉంటున్నారు కూర్చుని ఉంటే ఏదో వేసేస్తాడు డ్వాక్రా మహిళకి గట్రా అది అవసరం లేదు వాళ్ళకు పని కల్పించి వాళ్ళకి పనికి ఆహార పథకం కింద ఇస్తే చాలా బాగుంటుంది ఆ రకంగా ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేస్తే చాలా చక్కగా ఉంటుంది ఇది నేను చెప్పదలుచుకున్నాను ఈ రోజు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది అలాగే ఇప్పుడు జగన్ గవర్నమెంట్ కూడా ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి కానీ ఇటువంటివన్నీ కాలరాసే పరిస్థితుల్ని ఈ రోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ముఖ్యంగా 30 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేసి దాని తదంతరము గ్రాడ్యుటీ కూడా తగ్గించేసి సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తాను అనడం అనేది కూడా చాలా దుర్మార్గం ఎందుకంటే ఒక కుటుంబం బతికి ఆ ఉద్యోగం మీద గవర్నమెంట్ ఉద్యోగం మీద బతికి ఆదాయం చేసుకున్న తర్వాత పింఛన్ పథకం లేకుండా తన తదంతరం ఎలా బ్రతుకుతాడని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగానికి ఈ రోజు ఎక్కడా ఉండే పరిస్థితి లేదు ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న విలువ ఎందుకంటే వాళ్ళ జీవితాంతం ఈ పెన్షన్ విధానం మీదైనా బతుకుతారని చెప్పేసి చాలామంది ఆశపడుతుంటారు కానీ ఈ ప్రైవేటైజేషన్ మాదిరిగానే ఈ సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేయకుండా ఈ రెండు ప్రభుత్వాలు గత ప్రభుత్వం అలాగే ఈ ప్రభుత్వం అలాగే ఊగిసలాడుతుంది ఇది ప్రజల జీవన విధానాన్ని మార్చే దిశగా కనిపిస్తుంది ఎందుకంటే నిరుద్యోగం పెరుగుతున్న దశలోని ఉద్యోగాలు లేక చాలా మంది నానా అవస్థలు పడుతున్నారు ఈ కోవిడ్ సమయంలో కూడా ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకుండా పెన్షన్ స్కీమ్ అనేది తీసుకురాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దుర్మార్గ చర్యల పట్ల అనుసరిస్తున్నాయి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ప్రజలందరూ ఉద్యమాల్లోకి వస్తేనే ఈ సిపిఎస్ విధానం కూడా రద్దవుద్ది ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి కనబడుతుంది అలాగే ఉన్న ఉద్యోగాలకు కూడా ఈ విధానాలను అమలు చేయడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు ఇప్పటికైనా సరే 2004లోని ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది అలాగే ఇప్పుడు ఎల్ఐసి ఇటువంటి సంస్థల్లో కూడా 2010 తర్వాత చాలా మార్పులు చేయడం జరుగుతుంది ఇవన్నీ ప్రజలు మోసం చేసే పరిస్థితులుగానే మేము పరిగణిస్తున్నాం ఇప్పుడైనా ప్రజల మనోభావాల్ని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని గమనంలో పెట్టుకొని ప్రతి ఒక్క ఎంప్లాయీకి పాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ నే అమలు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అలాగే సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి లేని ఎడల చాలా మంది కార్మికులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ విధానం మీద ముందడుగేసి పోరాటాలకి వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అధికారంలోకి వస్తే నేను కొత్త పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ఇస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు ఇచ్చి అప్పుడే 2.5 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు హామీ వైపు చూడలేదు సో ఏదైతే ఇప్పటివరకు నేను 99% హామీలు నెరవేర్చానని చెప్తున్న జగన్ ఈ హామీని కూడా నెరవేర్చి ఉద్యోగుల యొక్క ఆశల మీద గంట కొట్టకుండా వెంటనే ఉద్యోగుల్ని ఆ ఉద్యోగుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వెంటనే ఆ డిమాండ్ని తీర్చమని మేము ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే పాత గవర్నమెంట్లు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆయన హామీలిచ్చి ఏది చేయకుండా వెళ్ళిపోయాడు అట్లాగా జగన్ గారు చేయరని చెప్పి మేము ఆశిస్తున్నాం వెంటనే ఈ డిమాండ్ని నెరవేర్చి పాత పెన్షన్ స్కీమ్ని మళ్ళీ పునరుద్ధరించాలనిగా కోరుతున్నాం ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని చెప్పి పెద్ద పోరాటం చేస్తున్నారు ఎందుకంటే ఈ సిపిఎస్ వల్ల ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే బెనిఫిట్ అంటూ ఏముండదు నేను సర్వీసులో ఉన్నంతకాలం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయవలసి ఉంటుంది కానీ రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్ అయితే మాత్రం పెద్దగా కనబడదు సో దీని మీద పోరాటం చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారు గత ఎన్నికలు 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ని మేము పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే ఎలక్షన్స్ అయ్యి 2.5 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు దాని మీద చర్య అనేది జరగలేదు సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా మేము కూడా
సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని కోరుతున్నాం. ఏదైతే వాళ్ళు నిరంతరం చేసే పోరాటానికి ప్రజలు కూడా మద్దతు తెలియజేయాలి. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము కూడా వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాం. సో ఏదైతే ఉద్యోగులకు బెనిఫిట్ లేని ఈ సౌకర్యాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించవలసిందిగా మేము కూడా కోరుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు ఏదైతే పాత పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొస్తామని హామీ ఇచ్చి ప్రజలందరినీ మభ్యపెట్టి వారి ద్వారా ఓట్లు సంపాదించి ఇప్పుడు మళ్ళా కొత్త పెన్షన్ స్కీమ్నే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఇది ప్రజల్ని వంచి వాళ్ళు మోసం చేసి ఓట్లని అడిగి మళ్ళా పదవిలోకి వచ్చాక మళ్ళా ప్లేటు ఫిరాయించడం అనేది చాలా ఒక బాధాకరమైన విషయము. ప్రజల్ని మోసం చేసి ప్రజల యొక్క వాగ్దానాలను ఇచ్చిన దాన్ని మోసం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఎల్ఐసి ఎంప్లాయీస్గా మేమందరం కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. అలాగే ఇటువంటి గవర్నమెంట్కి మేము వ్యతిరేకంగా పోరాటం కూడా సాగిస్తామని తెలియజేసుకుంటున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను అమలు చేసినప్పుడు జగన్ గారు 2019లో ఒక హామీ ఇచ్చారు, నన్ను కనుక ఎన్నికల్లో గెలిపిస్తే నేను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొస్తాను, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తాను అని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చి ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురాలేదు. ఇంకా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమే అమల్లో ఉంది. సో మేము ఉద్యోగులందరి తరఫున డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇప్పటి నుంచైనా కనీసం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావాలి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలి అని ఉద్యోగులందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని 1/1/2004 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, అదేవిధంగా 1/9/2004 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల ఎంప్లాయీస్ అందరూ కూడా పదవీ విరమణానంతరం కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఈ రోజున ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఎదురైంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ మరి 2004లో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చినప్పటి నుంచి కూడా మా ఏపీ ఎన్జిఓ సంఘం దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా పరిపరి విధాలుగా మేము చలో పార్లమెంటు, అదేవిధంగా 1 కోటి సంతకాలతో కూడా ప్రధానమంత్రికి మేము విన్నపం తెలియజేసినప్పటికీ కూడా వాటిని కూడా పట్టించుకోకుండా ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ 2004లో యూపీఏ గవర్నమెంటు ఒక ఆర్డినెన్స్ ద్వారా దీన్ని తీసుకొచ్చి మా ఉద్యోగుల నెత్తిన రద్దడం జరిగింది. మరి ఈ విధానం వల్ల పేడిఏలో 10% ఎంప్లాయీ దగ్గర నుంచి కట్ చేసి మరి ప్రభుత్వం దాన్ని మ్యాచింగ్గా ఇంకో 10% ఇచ్చి ఈ అమౌంట్ని అన్నింటినీ కూడా రిటైర్ అయిన తర్వాత 60% వరకే ఆ అమౌంట్లు 60% వరకు ఆ ఉద్యోగికి ఇచ్చి మిగతా 40% కూడా మరి షేర్లో పెట్టి ఆ షేర్లో వచ్చినటువంటి లాభాల ద్వారా మరి వాళ్ళు పెన్షన్ ఇస్తానని చెప్పేసి చెప్తున్నారు. దాని ద్వారా క్యాల్కులేట్ చేస్తే ఉద్యోగి 30 నుంచి 35 సంవత్సరాలు సర్వీస్ చేసేటువంటి ఉద్యోగి 3000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ పొందేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మన ఏపీ గవర్నమెంట్ తీసుకున్నట్లయితే వృద్ధాప్య పింఛన్లని చెప్పేసి మరి నెలకు 2750 రూపాయలు ఈవేళ పింఛన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి 35 సంవత్సరాలు మరి ప్రజలకు సేవలు అందించి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఉద్యోగికి అదే పెన్షన్ ఇస్తారా అని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అయితే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పాదయాత్రలో కూడా మరి సిపిఎస్ ఉద్యోగులు కలిసినప్పుడు సిపిఎస్ విధానాన్ని మనం అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రద్దుపరుస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి నవరత్నాలు అంటే అయితేనేమండి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడో వాటిలో దరిదాపుగా 90 నుంచి 95% ఈరోజు పూర్తి చేశామని చెప్పేసి అదే ప్రభుత్వం చెప్తూ ఉంది. మరి అందులోనే భాగమైనటువంటి ఈ సిపిఎస్ విధానాన్ని ఇమీడియట్గా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరితే దాని మీద మరి కేబినెట్ సబ్ కమిటీని అదేవిధంగా ఒక ఐఏ ఉన్నతాధికారులతో కూడా కమిటీలు వేయడం జరిగింది. మరి ఆ రోజున కూడా మేము ఈ కమిటీల వల్ల కాలయాపం తప్ప సిపిఎస్ ఉద్యోగులకి వనగోరేదేమీ లేదని కూడా మేము ఆ రోజున కూడా ప్రభుత్వానికి మేము ఏపీ ఎన్జిఓ సంఘ పక్షాన మేము తెలిపాం. మరి ఈ రోజు వరకు కూడా దరిదాపుగా 2 సంవత్సరాలు అయినా కమిటీలు అపాయింట్ చేసి ఈ రోజు వరకు కూడా కమిటీల రిపోర్టులు మరి ప్రభుత్వం ఇంకా తెప్పించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దానివల్ల మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దరిదాపుగా 2 లక్షల మంది పైచీలకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఈ సిపిఎస్ విధానం వల్ల
తమ ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వానికి దఫదఫాలుగా చెప్తూ నిరసనలు చేస్తున్నప్పుడు కూడా మరి పెడచెవిన పెడుతూనే ఉంది ఈ ప్రభుత్వం అయితే మాకైతే మట్టుకు గౌరవ ముఖ్యమంత్రి మరి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది ఎందువల్లంటే ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి చెప్పినప్పుడు ఏ విధంగా జరుగుతాదని చెప్పేసి మేము ఒక ప్రశ్నార్థకంగా భావించినప్పుడు కూడా మంచి ఆలోచన చేసి ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మరలా వాళ్ళ డిప్యూటేషన్ మీద ఆర్టీసీలో రన్ చేయడం అన్నది ఒక మంచి మార్గాన్ని కనుక్కొని ఆయన ఇచ్చినటువంటి హామీని పూర్తి చేశారు అదే విధంగా మరి ఈ సిపిఎస్ విధానం వల్ల కొద్దిగా ఆర్థిక భారం పడినప్పటికీ కూడా రాష్ట్రం మీద సిపిఎస్ను రద్దు చేసి ఇమిడియట్గా ఏదైతే పాత పెన్షన్ విధానం ఉందో ఆ పాత పెన్షన్ విధానాన్ని అమలుపరిచి మరి 2 లక్షల పైచీలకు ఉన్నటువంటి ఉద్యోగుల కుటుంబాలని ఉద్యోగుల్ని కూడా ఆదుకుంటారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం ఎందువల్లంటే మరి ఇప్పుడిప్పుడే మరలా ఉద్యమ బాట పడుతూ ఉన్నారు సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా వారికి కూడా మా ఏపీఎన్జీఓ సంఘం పూర్తి సంఘీభావాన్ని పూర్తి సపోర్ట్ని కూడా ఇస్తూనే ఉంది మరి ఈ ఉద్యమం మరీ తీవ్రస్థాయికి వెళ్లకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యి ఇమీడియట్గా మరి కమిటీల నుంచి రిపోర్టులు తెప్పించుకొని మరి సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి ఈ ఉద్యోగులు ఏదైతే ఆందోళన చెందుతున్నారో పదవీ విరమణ అనంతరం ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి ఆ ఇబ్బందుల్ని తొలగించాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం అంతేకాదు సుప్రీంకోర్టు కూడా పరిపరి సార్లు ఈ సిపిఎస్ మీద కూడా ఈ పెన్షన్ విధానం మీద కూడా మరి వ్యాఖ్యానాలు చేయడం జరిగింది ఈ పెన్షన్ అన్నది ప్రభుత్వాలు ఇచ్చేటువంటి భిక్ష కాదు ఉద్యోగుల తాలూకు హక్కు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఉండేటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ కూడా సిపిఎస్ విధానాన్ని ఇమీడియట్గా రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం 2004 సెప్టెంబర్ 1 నుండి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ విధానాల వలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రవేశపెట్టినప్పుడు కూడా అందులో లాభ నష్టాలు ఏవి బేరీజ్ వేసుకోకుండా ఎవరిని సంప్రదించకుండా ఆ రోజు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా సిపిఎస్ విధానాన్ని అమలు చేయడం జరిగింది అమలు చేసిన తర్వాత సుమారు 10 సంవత్సరాలు ఆ సిపిఎస్లో ఉన్న లాభ నష్టాలు కానీ అందులో ఉన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఎవరు పట్టించుకున్న పాపాను పోలేదు అది ఎవరికి తెలియలేదు దాని మీద ఎవరు దృష్టి పెట్టలేదు ఆ తర్వాత కాలంలో సిపిఎస్ ఉద్యోగులుగా చాలామంది చనిపోవడము రిటైర్ అయినప్పుడు ఆ సమస్యలు బయటికి రావడం జరిగింది వచ్చిన తర్వాత సిపిఎస్ ఉద్యోగులుగా మేమందరం కూడా రోడ్డు ఎక్కి ఆ సమస్యల మీద పోరాటం చేస్తాం మా యొక్క పోరాటంలో అన్ని సంఘాల పెద్దలు కూడా కలుపుకొని ఆ ముందుకి ఉధృతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది అలాగే 2017లో మిలియన్ మార్చ్ చేసాం 2018లో మా మహారాలీ చేసాం అలా 10 సంవత్సరం కూడా అనేక ఉద్యమాల ఫలితంగా గత ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే సిపిఎస్ ఉద్యోగులకి ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ మంజూరు చేసింది ఆ తర్వాత మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి ఆ రోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చి ఇచ్చిన తర్వాత మేమందరం కూడా చాలా ఆనందపడ్డాం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చింది సిపిఎస్ ఉద్యోగ కష్టాలు పోయాయని చెప్పేసి అందరం సంబరపడ్డాం సంబరపడిన సంబరాలు చేసుకున్నాము ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకంటే మేము ఎక్కువ సంబరాలు చేసుకున్నాం కానీ క్రమేపీ రాను కూడా మా ఆనందం ఆవులైపోయింది సుమారు వారంలో రద్దు చేస్తామన్న సిపిఎస్ సమస్య ఈరోజు ఈనాటికి 2 సంవత్సరాలు అయింది ఈ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కనీసం కమిటీలు వేస్తూ కాలజాపం చేస్తున్నారే తప్ప దానిమీద ఆ కమిటీకి వేసిన కమిటీలు కూడా కూర్చొని మాట్లాడిన పాపాన పోలేదు అనేక మారి మంత్రులు కలిసాం అనేక సార్లు సెక్రటరీ చుట్టూ మేము తిరిగాం మా సమస్య మీద మాట్లాడమని ఇప్పటికీ కూడా ఉలికి పలుకు లేకుండా కమిటీ వేస్తాం కమిటీ పరిశీలిస్తుంది అంటున్నారు 2 సంవత్సరాలుగా ఏం పరిశీలిస్తుంది ఒక్కరోజు కూడా ఈనాటికి ఆ కమిటీ కూర్చొని మాట్లాడలేదు ఒక్కరోజు కూడా కమిటీ కూర్చొని దాని చర్చించలేదు చర్చించకుండా కేవలం కాలయాపన కోసం మాత్రమే కమిటీని ఏర్పాటు చేసి ఆ కాలక్షేపం చేస్తున్నారని చెప్పి మాకు అర్థమైంది గతంలో పోయిన సంవత్సరం ఆగస్టు 30 సీఎం గారిని కూడా కలిసాం కలిసిన తర్వాత సిఎస్ గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తాం మీ సమస్యలు చెప్పండి మీరు మాట్లాడండి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారో మీరేం చెప్పారో మళ్ళీ నాకు నివేదిస్తారని చెప్పేసి ఆయన సీఎం గారు ఒక స్వయంగా మాతో చెప్పడం జరిగింది చెప్పి 1 ఇయర్ అయింది ఇప్పటికి వచ్చి సంవత్సరం జరిగింది సంవత్సరం అయింది అది కూడా ఆమె కూడా గాల్లోనే కలిసిపోయింది అందుకు నిరసనగా గత ఆగస్టు 1 నుండి కూడా మేము ఈ సిపిఎస్ ఉద్యమం మరింత ఉధృతం చేయాలని నిశ్చయించుకొని మేము ఫస్ట్ మొదటి వారం అంతా కూడా నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసనలు చేసాం ఈ వేల 10 మొన్న ఫిట్ సిపిఎస్ పేరుతో
ఆగస్టు 8 నుండి రాష్ట్రంలో ఉన్న 170 మంది ఎమ్మెల్యే శాసనసభ్యులకు కూడా వినతిపత్రాలు ఇచ్చాం అయ్యా సిపిఎస్ రద్దు చేయండి మా భవిష్యత్తును కాపాడండి అని చెప్పేసి 170 మంది ఎమ్మెల్యేలకు కూడా మేము వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది తర్వాత సెప్టెంబర్ 1న అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సిపిఎస్ ఉద్యోగులు నయవంచన విద్రోహదనం పేరుతో మేము మోసపోయాం అవమాన భారంతో విద్రోహదనం అనే పేరుతో సెప్టెంబర్ 1న రాబోయే సెప్టెంబర్ 1న అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన తెలియజేయాలని మేము అందరం నిశ్చయించుకొని రాష్ట్రంలో ఉండే అన్ని సంఘాల పెద్దలను కూడా కలిసి వాళ్ళ యొక్క మద్దతు కూడగొట్టుకొని ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా సరే మా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి మీ యొక్క హామీని మనసులో దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మా సిపిఎస్ సమస్యను రద్దు చేసి మా యొక్క అభిమానాన్ని చూరగొంటారని చెప్పేసి ఆశిస్తున్నాం లేని పక్షంలో మాకెవరైనా ఒకటే ఏ పార్టీ అయినా ఒకటే ఏదైనా ఒకటే మా సిపిఎస్ రద్దు కావడం మాకు ముఖ్యం చెప్పేసి మరొకసారి మేము కోరుకుంటున్నాం గతంలో ఎన్నో ధర్నాలు ర్యాలీలు చేసిన పెమ్మట టీడీపీ గవర్నమెంట్ ఆ రోజు ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ ఇచ్చి సిపిఎస్ ఉద్యోగులకి కొంత బాసటగా నిలిచింది అయితే అదే టైంలో రాజశేఖర్ రెడ్డి కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజశేఖర్ రెడ్డి లాంటి పరిపాలన అందిస్తాను అని చెప్పేసి మహాపాదయాత్ర చేస్తూ ఇరుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జరిగినటువంటి మహాపాదయాత్రలో 109 సార్లు సిపిఎస్ విధానాన్ని నేను వచ్చిన వారం రోజుల్లోనే రద్దు చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దానికి ఎంతో సంతోషించి పూర్తి స్థాయిలో సిపిఎస్ విధానం అనేది రద్దు అవుతుందనే ఉద్దేశంతో మేమందరం కూడా ఆయనకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మరి 2 సంవత్సరాలు అయినా కానీ మరి వారం 117 వారాలు గడిచినా కానీ మరి వారం అంటే 117 వారాలు లేకపోతే వారానికి 117 వారాలు ఉంటాయన్నదో ఏమీ తెలియకుండా పోయింది మాకు అందువలన మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మాకు ఉద్యమం చేయడం తప్ప ఇంకా రెండో ఆప్షన్ ఏమీ కనిపించలేదు కాబట్టి గవర్నమెంట్ మళ్ళీ ప్రత్యేకంగా మా సమస్య మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాం దానికోసం మన విశాఖపట్నం జిల్లాలో సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ సభ అనే దాన్ని గాంధీ విగ్రహం దగ్గర ఏర్పాటు చేయబోతున్నాం దానికోసం ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎన్జిఓస్ అధ్యక్షుల్ని అలాగే మిగతా జేఏసీ అధ్యక్షుల్ని కలిసి అలాగే మిగతా సంఘ నాయకులందరినీ కలిసి కూడా దానికి సంఘీభావం తెలియజేసి మా సిపిఎస్ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగస్తులకి కూడా న్యాయం చేకూర్చే విధంగా కూడా పోరాటం చేయడానికి అందరూ సపోర్ట్ చేయమని చెప్పి వేడుకుంటున్నాం నెరవేరని జగన్ సర్కార్ సిపిఎస్ రద్దు హామీ సీఎం మాట నిలబెట్టుకోవాలని సిపిఎస్ ఉద్యోగుల వినతి ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా